శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/1/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞాపన. జనవరి మాస ఫలితాల్లో అనుకుంటా నేను కన్యారాశి వారికి మా యొక్క ఎయిటర్లు అంత బాగుంది, బాగా ముందే అన్ని లోపల చెప్పేశాను, మరణం కూడా సంభవించవచ్చునని చెప్పి రాశారు. చాలామంది దానికి కామెంట్ చేశారు, ఇలాంటివి చూస్తే భయం వేస్తుంది అని చెప్పేసి. లోపల చెప్పిన మ్యాటర్ ఏంటి, బయట పెడుతున్న మ్యాటర్ ఏంటి? ఎస్, ఇలా పెట్టినప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఉత్సుకతో మన ఛానల్లోకి రావడం, మనల్ని చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా అని చెప్పేసి కొంతమంది వ్యూస్ కోసం ఇలాంటివి చేస్తానని చెప్పారు. నేను చాలాసార్లు చెప్పాను, పురోహితుల్లో నేను మంచి ధనము సంపాదించుకుంటాను, నేనేమి తప్పుడు సమాచారాలు ఇచ్చి యంత్రాలు మంత్రాలు తంత్రాలు చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. జపం ఉంది, మీ ఊరి దగ్గర మీ పంతులు గారితో చేయించుకోమని చెప్తాను. యజ్ఞం, గుడి దగ్గర చేయించుకోమని చెప్తాను. డబ్బుంది, చేయించుకోమని చెప్తాను. లేదు, ధ్యాన దానం చేయమని చెప్తాను. కాబట్టి కొన్ని టైటిల్స్ పెట్టడం ఎందుకంటే నా విషయం, నేను చెప్తున్నటువంటి మంచి విషయం అవతల వాళ్ళు తెలవాలంటే తప్పకుండా మనం ఒక రకమైనటువంటి నెగిటివ్గా పెట్టినప్పుడు దాన్ని చూసే వ్యక్తులు ఉంటారు. కానీ ఆ నెగిటివ్ విషయం అయినప్పుడు లోపలికి వచ్చిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందిగా. కాబట్టి నేను చెప్పేది స్పష్టంగా ఉంటుంది, అందులో ఎటువంటి తేడా లేదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందు గ్రహించే ప్రయత్నం చేయండి. అందులో ఇంకొక వ్యక్తి, స్త్రీమూర్తి, ఇంకొకడు ముందుకేసి 29 తేదీ డిసెంబర్లో కామెంట్ చేశాను నన్ను, నువ్వు ముందుగా పోతావని. నేను ముందుగా పోతాను, నేను చాలాసార్లు చెప్పాను, గండం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. నాకు కూడా 53 సంవత్సరంలో గండం ఉంది, నో డౌట్. అంటే అది, ఆ గండాన్ని పోగొట్టుకోవాలంటే పుణ్యకర్మలు ఆచరించాలి. దానము, జపము, తపము, తీర్థయాత్ర సేవన, పరోపకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి ప్రతి జీవితంలో కూడా 3 సార్లు గండం వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా. 8 నుంచి 12 సంవత్సరంలోను, 50 నుంచి 58 అలాగే 84 నుంచి 87 తప్పకుండా ప్రతి వ్యక్తికి గండం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ముందు పోతావా అంటే చెప్పినటువంటి ఆ స్త్రీమూర్తి ముందు పోవచ్చు, లేదా రేపెల్లుండి పోవచ్చు, నేను రేపెల్లుండి పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. ఇది వ్యక్తిగతమైనటువంటి దూషణ కోసం నా ఛానల్ పెట్టలేదు. మీకు ఇష్టమైతేనే, నష్టం లేకపోతేనే చూసే ప్రయత్నం చేయండి, అంతే తప్ప పర్లేదు. నేను ఇలా పెట్టానని చెప్తాను, నేను చెప్పాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే నేను చెప్పే విషయం అవతల వాళ్ళకి అర్థం కావడం. ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా బూతు పురాణం చెప్పట్లేగా, బట్టలు ఇప్పుకోనటువంటివి చెప్పట్లేగా, బూతులు మాట్లాడించట్లేగా, అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి సైగలు చేస్తూ వీడియోలు పెట్టలేగా, పోర్న్ వీడియోలు పెట్టలే కదా, మద్యపాన వీడియోలు పెట్టలే కదా. కాబట్టి ఒక మాటతోనే మీకు అంత కంగారు పడితే యాక్సిడెంట్లు అయ్యి మద్యపానం చేసి చంపేసి రేపులు చేసిన వ్యక్తుల్ని తప్పదాగి వాడు చంపేసి వాడి ప్లేస్లో ఇంకొకరిని పెట్టి ఎటువంటి వాటిని నేను చేయట్లేదు. అలాగే నేను మాయమాటలు చెప్పి మీరు కూర్చోండి మీకు మంత్రం చేస్తాను మిమ్మల్ని బాగు చేస్తానని చెప్పేసి బట్టలు నింపేవని చెప్పేసి ఒక ఆడపిల్ల నేను ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఆ పదమే పెట్టాను. ఎస్, మరణము సంభవించవచ్చును. ఎస్, నువ్వు మందు కొడితే మరణం సంభవించవచ్చు, అది ఆడపిల్ల అయినా సరే. నువ్వు మందు కొట్టి కారు నడిపితే ఇంకొకటి మరణానికి కారణమవ్వచ్చు. కాబట్టి చెప్పేటువంటి విషయం కోసం నేను ఆ రకమైనటువంటి టైటిల్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పే విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి అలాంటి థంబ్నైల్ పెట్టాల్సి వస్తుంది. అలాగే పెడతాను కూడా, ఇక మీరు కూడా అలాగే పెడతాను నేను, ఎందుకంటే నేను తప్పు పని చేయట్లేగా. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, లేదా నిష్క్రమించవచ్చును, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విషయం ఎంత ఉపోద్ఘాతం చెప్తానంటే నేను బాధపడతాను కాదు, మీ నెగిటివ్ కామెంట్ వల్ల ప్రతి ఒక్కరు నెగిటివ్ కామెంట్ చేయడం మొదలెట్టారు. అటువంటి వాళ్ళకి నేను ఇదే సమాధానంగా చెప్తూ మంచి విషయాలు చాలా చెప్తాను నేను, నేను సూటిగానే చెప్తాను. కాబట్టి కొంతమంది భరించగలిగే శక్తి ఉంటుంది. మార్గాన్ని మనం అన్వేషించుకోవడం, మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నంలో మనం ముందడుగు వేస్తే ఎటువంటి మరణం కూడా. ఒక అదే కామెంట్లో ఒక వ్యక్తి చెప్పాడు, సరే నేను ఛానల్ని లోపల చూడలేదు కానీ భగవంతుడనే వాడు పూర్తి విశ్వాసం ఉంటే మనకి ఎటువంటి ప్రమాదం మనల్ని ఏం చేయలేదని. ఏది కరెక్ట్, మనం చేసే పుణ్యకర్మ, మనం చేసేటువంటి ధ్యానము, జపము, తపము, పరోపకారం వల్ల మనకి ఎటువంటి ప్రమాదం జరగదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన ఛానల్ని ఇంకా 10 మంది చేత
సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం. ఇక 12 రాశుల వారు ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల పనులు లాభాలు పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, స్వర్ణకార వ్యాపారతకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జినిస్టు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి వ్యాయామ సౌంద వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆర్థిక శుభయోగాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈరోజు ఏమైనా పరీక్షలుంటే పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే శుభతరుణం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ధనలాభాన్ని పొందుకోవచ్చు, లోన్ సౌకర్యం పొందుకోవచ్చు, కుటుంబ వృద్ధి బాగుంటుంది, సోదర మైత్రి అనుకూలంగా ఉంటుంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, సమస్త రోగనాశనము, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. ఈరోజు అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగాలు. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపనులు అభివృద్ధి పొందుకోవచ్చును, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును, స్వర్ణకార వ్యాపారస్తులు కూడా లాభాలు పొందుకోవచ్చు, విద్యాలయ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువులకు అభివృద్ధి పొందుకోవచ్చును, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, పితృసౌఖ్యాన్ని, సోదరులతో సఖ్యతని, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్య పోవడం, భూతగాదాలన్నీ కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే శుభతరుణం. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, మంచి వ్యక్తులతో పరిచయం, సత్కార్యం చేయడం, పరోపకారం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, సత్సంగత్వం, అలాగే తీర్థయాత్ర సేవన, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కుటుంబ వృద్ధి, సంతాన యోగ్యత, ఇంట్లో ఏదన్నా శుభకార్యం వేడుక జరిగే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు బలంగా ఉన్నాయి. విదేశాలకు కూడా వెళ్ళవచ్చును, విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వాచ్యాతలతో అన్ని ఆకట్టుకునే అవకాశాలు. విద్యాలయ వ్యాపారంలోనూ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఉన్నత వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. విదేశాలు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు. విద్యార్థిని, విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆశించినటువంటి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి
ఐదు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర వ్యక్తులతో పరిచయము, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల నష్టాన్ని పొందిన అవకాశం, మద్యపాన సేవనం మీకు మరణాన్ని కలిగించే అవకాశం ఉన్నది. మీ వల్ల ఇతరులకు కావచ్చు, ఇతరుల వల్ల మీకు కావచ్చు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి. మద్యపాన సేవన చేశారు, ఆనందాన్ని పొందుకుంటున్నారు, పర్వాలేదు. మీ ఇంట్లో ఎక్కడైతే మీరు మద్యపాన సేవన చేశారో అక్కడే ఉండండి, బయటకు రాకండి. దానివల్ల మీకు మంచిదే, మీ కుటుంబం వాళ్ళకి మంచిదే. నేను చెప్తున్నటువంటి అలాంటి వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ రాకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్య స్త్రీ అన్య పురుష పరిచయం నష్టాన్ని కలుస్తుంది. స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో ధర నష్టాన్ని పొందుకుంటారు. లాటరీల వల్ల జూదం వల్ల నష్టము, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు పండించే వారికి నష్టము, లేదా దిగుబడి తక్కువ రావడం, లేదా బ్రోకర్ల వల్ల మోసపోయే అవకాశం కనబడుతుంది. నకిలీ విత్తనాల బిడ్డ కూడా ఉండబోతుంది, జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు. రాజకీయ రంగంలో కష్టకాలము, పదవీచ్యుతులయ్యే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకారుల నష్టం, విద్యాలయ వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది. ఈవెంట్ మెయిన్ వారు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. విదేశాల ప్రయాణం కూడా ఆచితూచి వ్యవహరించండి. విదేశాల్లో కళా ప్రదర్శనని, ఈవెంట్స్ అని మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కాబట్టి అటువంటివి నమ్మకండి. స్నేహితుల వల్ల, సోదరుల వల్ల కూడా నష్టపోయే అవకాశం. ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం. మీ మాట తీరుతో శత్రువుల్ని పెంచుకునే ప్రయత్నం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అల్పమైన విషయాల గురించి అతిగా ప్రసంగించకపోవడం మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం. ఓటీపీల ద్వారా ధన నష్టాన్ని పొందుకోవడం. మాట తీరుతో బాలేపడం, ఇబ్బందులు పడే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి నష్టం, స్వర్ణకార వ్యాపారులకి ఇబ్బందులు పొందుకోవడం, అలాగే దొంగలకి చేయూతనివ్వడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు, అలాగే వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పొత్తాలకి, అలాగే విద్యాలయ వ్యాపారంలో నష్టాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బందులు. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబల అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అనుకోని ఆకస్మిక ధన నష్టాలు, విద్యా నష్టాలు, విదేశీ ప్రయాణం కూడా ఇబ్బంది కలిగించవచ్చును. వెనక ముందు ఆలోచించండి. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండి పూచికత్తుగా సంతకాలు చేయకండి. జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఈ రాశి వారికి ఎంతో కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 1-6 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులు హయగ్రీవ అష్టోత్తరం చదవండి. ఎవరికైనా పెసర్లు, మినుములు, నల్ల వస్త్రము, ఆకుపచ్చని వస్త్రము దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7:14 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్టయోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం, బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు కూడా బలంగా ఉన్నాయి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్సు, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన శుభస్థితి. విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల విషయంలో శుభవార్త, మంచి కళాశాలలో ప్రవేశాలు లభించే అవకాశాలు, విద్యార్థి విద్యార్థులకు మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా మీరు ఆశించినటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి అవకాశం.
మిత్రత్వాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు, సమసిపోయేటువంటి శుభతరణం, చేసే పనిలో ప్రశాంతమైన స్థితి, ఉన్నతమైనటువంటి ఎకనామికల్ గ్రోత్ పొందుకునే అవకాశం, కెరీర్లో కూడా మంచి డెవలప్మెంట్, సంస్థ నుంచి మరో సంస్థలోకి మారే అవకాశం కూడా బలం కనబడుతోంది. ఇరవంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం, మంచి లాభం, మానసిక శారీరక ప్రశాంతత పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, వ్యాపారపరంగా వృద్ధి, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపార లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, స్వర్ణకార వ్యాపారతరికి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం. ఈరోజు ఏమైనా ఇంటర్వ్యూ జరిగితే, రెండు కంపెనీలో ఇంటర్వ్యూ జరిగితే, రెండిట్లలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చాలా మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు. మంచి వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్ చాలా బాగుంటాయి. ఆరోగ్యం, ఆనందం, ఈ కుటుంబపరమైన గొడవలని సర్దుమనడం, మంచి ఆరోగ్యం, అలాగే అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా రావడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన ఉద్యోగము, స్థిరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, గృహయోగం, బంధుమిత్రుల సమాగమం, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఇళ్ళ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభము, ఆనందయోగం, వస్తువాన సౌలభ్యం, ఇదంతా మీకు ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యాచరణ, ధనయోగము, వస్తులాభము, ధైర్యము, స్థైర్యము, ఆనందము, రుణ విమోచనము, రోగనాశనము, శుభవార్తాశ్రవణం, మాతాపితల సౌఖ్యము, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, విదేశీయానయాత్ర, తీర్థయాత్ర చేసే అవకాశం, ఇంట్లో చాలా సందడిగా ఉండేట అవకాశం, శుభకార్య నిమిత్తమై ఆనందకరమైన యోగాలు, సంతాన యోగం, బారసాల, షష్ఠిపూర్తి, సీమంతము, ఉపనయనము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్ట యోగం. చాలా మంచి వేడుకల్లో పాల్పంచిన అవకాశం కనబడుతోంది. సోదరులతో సఖ్యత, మిత్రుల వల్ల లాభము, ఆనందయోగము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో స్థిరత్వము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కళాకారుల క్రీడ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, అలాగే వ్యాయామ సంబంధ వ్యాపారం, విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యా లాభాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టయోగం. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పీఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు, అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించగలిగే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి మానసిక వేదన, లేనిపోని అనవసరపు ఆలోచనలు మీకు నష్టాన్ని కలిగించడం,
అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మిమ్మల్ని ప్రమాదాలు నెట్టే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి నష్టము, స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పొందుకోవచ్చు. జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకరం కనబడుతోంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, అపమానం. నకిలీ జ్యోతిష్కులు బెడద, నకిలీ వైద్యులు బెడద, లేనిపోని ఖర్చులు, అనవసర వ్యాపకాలు, జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు తెగిన సూపరిస్తున్న నష్టాలు. మద్యపాన సేవనం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశం. మరణం ఒక్కటే ఉండదు అంతే, కానీ శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం. ఇలా చెప్తే భయపడుతున్నారు అనుకుంటే దాన్ని నేనేం చేయలేను. మందు కొడితే ఇలా జరుగుతుంది, నిద్రలేమితనం, పరిహాసాలు, డ్రైవింగ్ చేసిన పరిహాసాలు, అంటే బూతు పనులు చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది కదా కార్లలో, అది కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మరి ఎంత మాత్రం అయితే ఇవన్నీ సినిమా ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు మనం చూసి సినిమాల్లోగా మనం కూడా కారులో చేస్తే నష్టాన్ని పొందుకుంటాం. అనవసర వ్యక్తులతో బయటికి వెళ్ళడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. ప్రయాణాల నష్టాన్ని, తీర్థయాత్ర ప్రయాణం కూడా నష్టానికి అవుతుంది. పొగమంచు వల్ల కూడా మీకు ఇబ్బంది కలగవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు వివాదాల్లో చిక్కునే అవకాశాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే మనకి జంతు ప్రదర్శనశాల ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మీకు లంచగొండలుగా పట్టే అవకాశం. ఎందుకంటే ఆ మధ్య ఒక వ్యక్తి నేను చూస్తూ ఉంటాను కదా, ఈ జూలో పనిచేసే వ్యక్తులు కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తులు కానివ్వండి, లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. కాబట్టి దాంతో కూడా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అపాంతరాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయ కష్టకాలం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టం, విద్యాలయ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ వ్యాపారంలో నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజుపురి నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం నష్టాన్ని పొందుకునే అవకాశం, వాహన ప్రమాదం, విద్యా నష్టం, శత్రువుల వాళ్ళ బాధలు, అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయకండి. అలాగే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య, ప్రేయసీ పిల్లల మధ్య వ్యతిరేకమైన స్థితి. మిమ్మల్ని తప్పుడు మార్గంలో పంపించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. దుష్టులకి దూరమైన ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం చేయండి, చాలా ప్రశాంతత పొందుకుంటారు. నచ్చిన అధ్యాయాన్ని నచ్చినన్నిసార్లు చదవండి. అలాగే ఎవరికైనా పాలు, పెరుగు, తేనె, అలాగే వీలైతే చెప్పులు, దుప్పటి దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:40 నుంచి 8:36 వరకు, తిరిగి సాయంకాలం 5:00 నుంచి 6:17 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అదృష్ట యోగాలు, వస్తులాభం, వాహన యోగం, ముఖ్యంగా రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. వెంటనే అనొచ్చు, మరి రేపటి రోజున మీకు కనుక బాగాలేకపోతే మరి ఇదే పంట పొలాల్లో నష్టం వస్తుంది కదా, మరి ఈ వ్యక్తికే ఈ ఫలితాలు వస్తాయా? అరే, ఒక వ్యక్తికి పంట పండిన తర్వాత, కళ్ళాల్లోకి ధాన్యం వచ్చిన తర్వాత, అది ఆల్రెడీ ప్రభుత్వానికి అమ్మిన తర్వాత, డబ్బుల కోసం చూస్తున్న వ్యక్తికి నష్టం ఎక్కడ వస్తుంది అంటే, రేపటి రోజున నష్టం అనేటువంటి ధనుసు రాశి వారికి ఫలితం వస్తే అది ఇంకొక వ్యక్తికి అని అర్థం. అత్యాశకు పోవడము, నేను అమ్ముకోవచ్చుగా, కానీ అత్యాశ పోయి నాకు మిర్చికి మంచి ధర వస్తుంది, 25,000 వస్తాయి నాకు అని చెప్పేసి వినేసి, కానీ 10 రోజులు ఆగితే, ఆ 10 రోజుల తర్వాత మిర్చి ధర పడిపోయి 18,000 కన్నా 16,000 రూపాయలకు వచ్చిందనుకో, నష్టపోతాడు కదా. అంటే అలాగన్నమాట, అంటే తన యొక్క ఈ రాశిలో ఈ రాశి వారికి ఈ రోజు కొంత అంటే రేపటి రోజున ఇంకొకళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం. ఇవాళ ఫలితాలు రేపు రిపీట్ అవుతాయి, సేమ్ వ్యక్తికి ఎలా రిపీట్ అవుతుంది, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం వచ్చి రేపు లంచగొండ ఎలా పట్టుబడతాడు. కాబట్టి ఇవన్నీ కూడా అడగడానికి కూడా మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, అలా అడగండి. ఎందుకంటే ఈ రోజు ఫలితాలు ఒక వ్యక్తికి మంచి జరిగితే అది మంచి. రేపటి రోజున ఒక వ్యక్తికి సపోజ్ బాగాలేక యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు అనుకుందాం, ఆ వ్యక్తికి మళ్ళీ ఎల్లుండి కూడా డ్రైవింగ్ చేస్తే మద్యపానం చేసి కింద పడతానంటే, ఒకే వ్యక్తి రెండుసార్లు ఎలా పడతాడు? హాస్పిటల్లో ఉన్నవాడు, మేబీ అక్కడ హాస్పిటల్ ఉన్నవాడు కూడా మంచం నుంచి కింద పడు పండవచ్చు, అది వేరే విషయం అనుకోండి. అంటే ఒకే వ్యక్తికి రోజు ఫలితం కాదు, ఈరోజు మనకి ఎలా ఉంది, ఎలాంటి ప్రభావం జరుగుతుంది, మనం ఎలా ఉండాలి అనేది చెప్పడం నా బాధ్యత. దాన్ని విని
మంచితనంతో మంచి పరివర్తనతో మీరు ప్రయాణం చేస్తే బాగుంటుంది. ఈరోజు మీకు చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. సోషల్ మీడియా సాటిడెలిస్టుల వారికి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ల అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి. పోటీ పరీక్షల్లో కానీ ఇక్కడ పరీక్షల్లో విజయం ఖాయం. విదేశాలకు వెళ్తున్నారా, తప్పక ఈరోజు మీరు ప్రయాణం చేయండి. విజయం మీ సొంతము. వృత్తి ఉద్యోగాదుల్లో, కుటుంబ సౌఖ్యంలో ఆనందకరమైన వార్తలు వింటారు, సంతాన వార్తలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, ఆస్తుల అమ్మకాలలో, కొనుగోళ్లలో లాభాలు పొందుకోవడం, పంపకాల్లో లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమస్య పోవడం, పెద్దల మాట వినడం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ లాభాలు పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకోవడం, వస్తులాభం, ధనయోగము, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా ఊహించని శుభ సంఘటనలు. మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం. పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. కళాకారులకు, క్రీడాకారులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థిని, విద్యార్థి విద్యాలాభం. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్సు, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మంచి ధనలాభం ఉంది. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్య పోవడం, మాతృ సౌఖ్యాన్ని పొందుకునే శుభతరుణం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాలు. వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. వస్త్రలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి విదేశీయాను, విదేశాల్లో సుస్థిరస్థాను. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమల లాభాలు. సోషల్ మీడియా సాటిడెలిస్టుల వారికి అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. తోలు, రెగ్జన్, షూ పరిశ్రమల్లో అభివృద్ధి. అలాగే విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందిన అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అదృష్టయోగం. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, కులవృత్తుల వారికి ఆర్థిక ఆనంద లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం, నూతన వాహన యోగం బ్రహ్మంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్సు, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. చాలా మంచి ఆనందకరమైనటువంటి సంపద. వృత్తి ఉద్యోగాభివృద్ధి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. ప్రశాంతమైన జీవనం. ధనధాన్య వృద్ధి పొందుకునే శుభతరుణం. మిత్రుల వల్ల, స్నేహితుల వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేటువంటి అదృష్టయోగం. సమస్త రోగ నాశనాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి
రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నం చేయవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, రైతన్నలకి పంట దిగుబడి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పూలు పళ్ళు కూరగాయల పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా ప్రపంచంలో మంచి లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి ఆర్థిక అభివృద్ధి పొందుకునే శుభయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల జలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మని వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, మాతాపితృల సౌఖ్యము, ఉమ్మడి కుటుంబ ప్రయోజనాన్ని పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అనుకున్నటువంటి సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.